జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఈరోజు మనం వేస్తున్నాము. మన యూట్యూబ్ ఛానల్లో ఒకళ్ళు కామెంట్ చేశారు, అసలు మనకు కంపాసు గతంలో ఎవరు చెప్పలేదు కదండి, కంపాస్ అవసరమే లేదు కదా, ఇల్లు కట్టడానికి కంపాస్తో సంబంధం ఏముంది. కానీ మనం ఒకటి జాగ్రత్తగా గమనిస్తే, ఇల్లు కట్టడానికి కంపాస్తో సంబంధం ఏముంది అనే దానికంటే, అసలు ఇల్లు కట్టేటప్పుడు నార్త్ పాయింట్ చూసి కడుతున్నామా లేదా. అంటే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, మనకు ఉత్తరము దక్షిణము ఈ రెండు కూడాను, ఉత్తరము దక్షిణము ఈ రెండు చూసుకొని స్తంభ ప్రమాణం ప్రకారంగా బ్రహ్మస్థానంలో స్తంభం తీసుకొని స్తంభ ప్రమాణం ప్రకారంగా ఉత్తర దక్షిణాలు మార్క్ చేసి దాని ప్రకారం నార్త్ తీసుకునేవాళ్ళు. కాలానుగుణంగా ఈ నార్త్ పాయింట్ని ఎలివేట్ చేయడానికి మనకు సైంటిఫిక్గా పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల, ఇక్కడ చూసారు లేదో ఇది కంపాస్, ఇది చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ స్థలంలో నేను చుట్టే ఇది 20 డిగ్రీలు టిల్ట్ అవుతున్నది, ఇది కంపాస్. ఇది యాక్చువల్గా మా నాన్నగారు వాడిన కంపాస్ అన్నమాట. ఇది మా నాన్నగారు వాడిన కంపాస్, ఎప్పుడైనా అరుదుగా నేను తీస్తూ ఉంటాను ఎప్పుడైనా చూపించడానికి. ఇప్పుడు మనకు ఇది మొబైల్లో కూడా వస్తున్నాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ మనకు జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ చూడండి, కంపాస్ మొబైల్లో కూడా వచ్చేసింది. కానీ ఇందులో యాప్లు ఉంటుంటాయి, రకరకాల యాప్లు ఉంటే మంచి యాప్ని మనం సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఈ స్థలం ఈ డిగ్రీ చూసారా, 18-19 డిగ్రీలో వస్తుంది. సో ఇట్లా కంపాస్ ఆధారం అంటే డిజిటల్గా వస్తున్నాయి. ఫోన్లో మ్యాగ్నెటిక్ సెన్సార్ కరెక్ట్గా ఉంటే కంపాస్ బాగా పనిచేస్తుంది, లేదంటే మనం మాన్యువల్ కంపాస్ ఇట్లా కొనుక్కోవాలి. ఒకటి దీని ఆధారంగా ఏం చేస్తున్నాం సార్ అంటే, దీని ఆధారంగా నార్త్ పాయింట్ ఎలివేట్ చేయాలి. ఇదేమీ లేకుండా నార్త్ ఎట్లా ఎలివేట్ చేస్తామండి? మామూలుగా మనం అనుకుంటే ఇది తూర్పు, ఇది ఉత్తరము, ఇది దక్షిణం ఇట్లా అనుకుంటే కుదరదు. నేను నమ్మను అవన్నీ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఇంటికి వస్తే ఆయన వీడియోలు చూసి ఇది నార్త్ అండి ఇట్లా తిరిగింది, మాకు మెట్లన్నీ ఉత్తరం పడ్డాయని చెప్పి ఆయన క్లియర్గా ఆయన అర్థం చేసుకున్నాడు. అర్థమవుతుందా? అట్లా నార్త్ పాయింట్ని మనం ఎలివేట్ చేసి చెక్ చేయాలి. అంతేగాని కంపాస్ అవసరం లేదు, కంపాస్తో పని ఏంది అంటే, నువ్వు శాస్త్రాన్ని నమ్మట్లేదు, సైన్స్ని నమ్మట్లేదు, ఇంకా నువ్వు దేన్ని నమ్ముతున్నావు నాకు అర్థం కావట్లేదు. పబ్లిక్ గురించి, ఒకళ్ళు ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడతాను, అందరి గురించి నేను మాట్లాడుతున్నా, నా గురించి కూడా నేను చెప్తున్నాను. శాస్త్రం అన్న నమ్మాలి, సైన్స్ అని నమ్మాలి. నేను అంటున్నా శాస్త్రం నమ్మవు, కనీసం సైంటిఫిక్గా మనం చెక్ చేద్దాము. ఆ సైంటిఫిక్గా ఎనర్జీ లెవెల్స్ మనం, ఈ నార్త్ ఎటువైపు ఉంది, సౌత్ ఎటువైపు ఉంటుంది, ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ ఎట్లా వస్తుంది, దీని ప్రకారంగా మనం మన ప్లేస్మెంట్స్లో ఎమ్ఎన్టీస్లో ఏమేమి ఏర్పాటు చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ కూడా నువ్వు డిగ్రీస్ ఆధారంగా మనం చెక్ చేయాలి. కొత్త ఇంటికి ప్లాన్కి వెళ్తే నేను మొత్తం కంపాస్ పెట్టేసి మొత్తం అన్నీ చెక్ చేసుకుంటాను. పాత ఇల్లు అయితే పాత ఇల్లు ప్రకారంగా, పిల్లర్ల ప్రకారంగా నేను చెక్ చేస్తాను. చేసి దాని ప్రకారంగా మనం అవగాహన అయ్యేట్టు నేను ఏర్పాటు చేస్తున్నాను. ఇది ఇప్పుడు కాదు, 23 సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్న విషయం నేను. ఈ మధ్యకాలంలో ఈ మాధ్యమాలు పెరిగిన తర్వాత యూట్యూబ్లో టీవీలో బాగా ఎక్కువగా మనం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. సరే, కానీ నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు నమ్మలేదండి, మీకెందుకు సార్ అంటే పొరపాటు. అందరికీ అవసరం ఇది, ఇది అర్థమైందా? కానీ సొంత పెత్తనం చేయకూడదు. ఇది నేను గమనించాను. ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, కంటికి ఆపరేషన్ ఎట్లా చేయాలి, హార్ట్కి ఆపరేషన్ ఎట్లా చేయాలి, ఇట్లా మనం కొడితే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనకి ఇట్లా ప్రాబ్లం, వెంకటయ్య గారు అర్థమవుతుందా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి అడుగుతాము. అడిగితే, అవునండి నీకు కిడ్నీలో ఆపరేషన్ చేయాలంటే ఏం చేస్తున్నావు, నవేడేస్ ఎట్లా ఉంది టెక్నాలజీ, యూట్యూబ్లోకి వెళ్ళి కిడ్నీ ఆపరేషన్, కిడ్నీ ఎట్లా చేయాలంటే యూట్యూబ్లో ఆపరేషన్ ఎట్లా చేయాలో వస్తున్నాయి. అటుగని మనం వెళ్ళిపోయి డాక్టర్ దగ్గర కాకుండా ఇంట్లో పడుకొని భార్యతోనూ కొడుకుతోనూ కూర్చోబెట్టి ఒక కత్తి చేసి కోసేసి నువ్వు చేసేసేరా, డాక్టర్ దగ్గరకు అవసరం లేదు, 1 లక్ష రూపాయలు దండగంటే పొరపాటు అవుతుంది. తర్వాత ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత లక్ష్యం చేసుకుంటా, నితిని పెట్టుకుంటావా, పోయేటప్పుడు అంగుళం కూడా ఎవడో పట్టుకెళ్తాలా. అర్థమవుతుందా? కాబట్టి ఎవరైతే స్పెషలైజేషన్ ఉంటారో ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం పరిష్కారాలు ఆలోచించాలి. మనం సొంతంగా ఆలోచించకూడదు. నేను ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నది, గత 3 సంవత్సరాల నుంచి కూడా చాలా మటుకు ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు, తర్వాత సగంలో ఆగిపోతున్నారు, లేదంటే మొత్తం అయిపోయిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు, తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు పిలిపిస్తారు. ఎందుకు సమస్య అప్పుడు పిలిపించడం? ఆల్రెడీ నేనైతే చెప్తున్నాను, నన్ను కాకపోతే ఎవరినైనా పిలవండి. సరైన వాళ్ళని పర్ఫెక్ట్ డిగ్రీస్ ఓరియంటేషన్ ప్రకారం అనాలిసిస్ చేసే వాళ్ళనే పిలవాలి, లేదంటే వద్దు, పిలవద్దు. అర్థమవుతుందా? మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు మన సుదర్శనవాణి ఛానల్ లైవ్ ప్రోగ్రామ్ కూడా మొదలుపెట్టాను. నైట్ 9 o'clock ప్రతిరోజు లైవ్ కూడా ఒక అరగంట వస్తున్నది. కొంతమందికి వాళ్ళు చెప్పేదానికి పరిష్కారం చెప్తున్నాము. ప్రత్యేకంగా రావాలనుకోండి, చక్కగా పిలిపించుకోండి, నేను వస్తాను లైవ్లో, చక్కగా మొత్తం అన్ని అనాలిసిస్ చేసి ఒక గంట, గంటన్నర అయినా కానీ కూర్చొని, 2 గంటలు కూడా పడుతుంటే కొన్ని సమస్యలకి, కూర్చొని అన్ని విశదీకరించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటాం. కాబట్టి ఏంటంటే, గృహ నిర్మాణాలలో కంపాసు ప్రాముఖ్యత తప్పనిసరిగా ఉంది. కంపాసు వినియోగం లేకుండా శాస్త్ర ప్రమాణం ప్రకారంగా ఇల్లు కట్టాలంటే కుదరదు. ఏదో తూర్పు ఉత్తరాలు అనుకుని ఇల్లు కడితే అవి ఆగ్నేయాలు, ఈశాన్యాలు, నైరుతులు చూస్తూ ఉంటాయి ఇల్లు, అవి చాలా ప్రమాదకరము. కాబట్టి మనం
ఈ విషయాన్ని గమనించాలి. అందరికీ మనం ప్రచారం చేయాలి. శాస్త్ర ప్రమాణం ప్రకారంగా సైంటిఫిక్గా కూడా మనం నిర్మాణాలు చేయటం చాలా మంచిది. జై శ్రీమన్నారాయణ.